ప్రకాష్ రెడ్డి గారు సింగిల్ సప్లిమెంటరీ. ధన్యవాదాలు అధ్యక్ష. వ్యవసాయం పైన రైతుల కడగండ్ల పైన చర్చ జరపాలి. ఆ చర్చలో పాలక ప్రతిపక్షాలు పాల్గొనాలి. రైతులకు ఇంకా మేలు చేసే కార్యక్రమాలకు వీలైనన్ని సలహాలు ఇవ్వాలనేసి మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తున్నా. కానీ అధ్యక్ష, గతంలో హెరిటేజ్ డైరీ గురించి మాట్లాడినప్పుడు, పాడి రైతుల గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఈ మధ్య సున్నా వడ్డీ గురించి చర్చ జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ రోజు కూడా గౌరవ సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు అధ్యక్ష. మళ్ళీ మొన్న సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడేటప్పుడు కూడా అదే పరిస్థితి కనపడుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన ప్రశ్న, ఈరోజు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. అంటే వ్యవసాయము దండగా అనేసి వాళ్ళ అభిప్రాయాన్ని ఈరోజు చెప్పకనే చెప్తున్నారు అధ్యక్ష. ఇందాక గౌరవ మంత్రివర్యులు సెలవిచ్చారు అధ్యక్ష, మనం దాదాపుగా గత 2.5 సంవత్సరాల్లో 1612 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీలు మనము 19,94,000 మంది రైతులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 65,65,000 మంది రైతులకు 1282 కోట్ల రూపాయలు సున్నా వడ్డీని చెల్లించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో ఏ రాష్ట్రమూ లేనట్లుగా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, మనకంటే ఆర్థికంగా చాలా ముందున్నటువంటి తమిళనాడు కావచ్చు, 6 సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒరిస్సా కావచ్చు అధ్యక్ష, ఏ రాష్ట్రం కూడా ఇవ్వనటు విధంగా 60,000 కోట్ల రూపాయలు మనము వ్యవసాయానికి గత 34 నెలల్లో ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విపత్తులు వచ్చి పంట నష్టపోతే, ఏ సీజన్లో అయితే పంట దెబ్బతింటుందో అదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనం అందరం కూడా గమనిస్తాను అధ్యక్ష, ఎలా సాధ్యపడతా ఉంది ఇది? మన ప్రభుత్వంలో మాత్రమే ఎప్పటి పంట నష్ట గణాంకాలను అప్పుడే తీసుకొని అప్పుడే వెంటనే అదే సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం ఎలా సాధ్యపడతా ఉందని గమనిస్తే ఆర్బీకేల అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి గనకనే రైతు భరోసా కేంద్రాలని తీసుకొని వచ్చారు అధ్యక్ష. ఈ రైతు భరోసా కేంద్రాలు ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ఏ రైతు పంటలు వేశారన్న గణాంకాలను ముందుగానే సేకరించి పెట్టి ఉండడం వల్ల ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళకి నష్టం జరిగితే వెంటనే ఆ గణాంకాలని ప్రభుత్వానికి పంపడము, మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చడం వల్ల వెంటనే ఇది సాధ్యపడతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా రైతు భరోసా అనే ఒక పథకం ద్వారా ఇప్పటివరకు అధ్యక్ష దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష, దాదాపు 50 లక్షల మంది రైతులకు అధ్యక్ష. అదేవిధంగా విత్తనాలు, ఎరువులు ఇవన్నీ కొనలేని పరిస్థితుల్లో అధిక వడ్డీలకు తీసుకొచ్చి అవి అప్పులు చేసి ఆ పంటలు చాలి చాలని పంటలతో, ఒకవేళ పంటలు పండినా కూడా అధిక వడ్డీల వల్ల ఆ పంటలకు సరిపడా వడ్డీలకు సరిపోయేటువంటి విధంగా గతంలో ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు 1 లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతు సకాలంలో ఆ 1 లక్ష రూపాయల రుణాలు చెల్లిస్తే అతనికి ఆ వడ్డీని రీయంబర్స్ చేసేటువంటి విధంగా, పావుల వడ్డీని రీయంబర్స్మెంట్ చేసే విధంగా సున్నా వడ్డీని అందజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆర్బీకేలలో డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్లో టెస్ట్ చేసినటువంటి, పరీక్ష చేసినటువంటి నాణ్యమైన విత్తనాలను, ఎరువులను నేరుగా అదే గ్రామంలోనే ఆ రైతుకు అందజేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. గతంలో మండల కేంద్రాల వద్దకు వెళ్ళి ఒకరోజు ముందుగానే అక్కడికి చేరుకొని రాత్రిళ్ళంతా అక్కడ కాసుకొని మరుసటి రోజు పొద్దున మా వంతు ఎప్పుడొస్తుందని ఎదురు చూసి విత్తనం కాయ తీసుకొని పోయే పరిస్థితి నుంచి ఈరోజు రైతును రాజును చేసే ప్రభుత్వం వచ్చింది. కనుక రైతు ముంగిటికి విత్తనం వెళ్తాంది అధ్యక్ష, రైతు వాకిట్లోకి ఈరోజు ఎరువులు మందులు వెళ్తాను అధ్యక్ష. అదేవిధంగా మనం చెప్పుకుంటూ పోతే అధ్యక్ష, గతంలో బోర్లు వేసుకోవాలా, మెట్ట ప్రాంతాల్లో సాగు చేసుకోవాలా, కొన్ని నీళ్లు పడితే తిండి గింజలకు వస్తాయి, లేదా పంటలు పెట్టుకోవాలనే పరిస్థితుల్లో ఆ రోజు బోర్లు వేసుకోవడానికి ప్రభుత్వాలు ఏవి సాయం చేసేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఆ రోజుల్లో అప్పులు చేసి బోర్లు వేసుకోవాలా, పంట అది బోర్లు నీళ్లు పడకపోతే మళ్ళీ ఇంకొక బోరు, మళ్ళీ ఇంకొక బోరు, ఆ రకంగా అప్పుల సంఖ్యలో బోర్లు వేసిన లక్షలకు లక్షలు అప్పులయ్యేటువంటి పరిస్థితి తప్ప నీళ్లు పడేటువంటి పరిస్థితి లేని సందర్భంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కాలాలు మనం చూసాం అధ్యక్ష. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ జలకల అనే కార్యక్రమం ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న రైతు రాజ్యాన్ని తెచ్చే దిశగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు
మన రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అయితే వర్షాలు బాగా పడ్డాయో అదే విధంగా మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వర్షాలు బాగా పడడం వల్ల భూగర్భ జలాలు పెరగడం వల్ల కూడా మనం ఈ రోజు వైఎస్ఆర్ జలకలలోని బోర్లు దాదాపుగా 80% బోర్లు మంచి బాగా గ్రౌండ్ వాటర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో బోర్లు సక్సెస్ఫుల్ అయ్యేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం అధ్యక్ష. మరి ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని గమనిస్తే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు రైతుకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని, వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా దోపిడీకి ఉపయోగించుకున్నారు అధ్యక్ష. మొన్ననే చర్చించుకున్నాం అధ్యక్ష రెయిన్ గన్ల గురించి. రెయిన్ గన్లు అన్నారు 400 కోట్లు ఖర్చు పెట్టామన్నారు, 40 TMCలు నీళ్లు తెచ్చామన్నారు, 300,000 హెక్టార్లకు నీళ్లు ఇచ్చామన్నారు. మరి ఆ నీళ్లు పాతాళం నుంచి వచ్చాయా, ఆకాశం నుంచి వచ్చాయా? కానీ ఆ రోజు చంద్రబాబు గారి డైరెక్షన్లో అప్పటి కలెక్టర్ల ప్రకటనలు మనం చూసాం అధ్యక్ష. రైతుల్ని మోసం చేయడానికి ఏమాత్రం అవకాశం దొరికినా వదిలిపెట్టని ప్రభుత్వం అధ్యక్ష గతంలో. అదేవిధంగా నీరు చెట్టు కార్యక్రమం కావచ్చు, ఫారం పాయింట్స్ కావచ్చు, రైతులకు అవసరమైన ప్రతి ఒక్క అంశంలో కూడా చిత్తశుద్ధి కనపడలేదు అధ్యక్ష. కేవలం దోపిడీ అనేటువంటి విధానమే కనపడింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో అధ్యక్ష ఆన్లైన్ రికార్డ్స్, అధ్యక్ష రెవెన్యూ ఆన్లైన్ రికార్డ్స్, అంటే రైతులు తమ భూములకు ఓనర్షిప్ను ఆన్లైన్ రికార్డులో ఎక్కించుకునేటువంటి ఒక వెసులుబాటు, 1B ఎక్కించుకునేటువంటి వెసులుబాటు గత ప్రభుత్వంలో వచ్చింది అధ్యక్ష. దాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ వేల ఎకరాలను గుట్టలు కావచ్చు, వంకలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరిట ఆన్లైన్లో ఎక్కించుకొని వాళ్లకు ఆ ఇన్పుట్ సబ్సిడీలను ఆదాయ మార్గంగా చేసే విధంగా, లోన్స్ తీసుకొచ్చేటువంటి సౌకర్యం కలిగించే విధంగా దోపిడీ చేసేటువంటి కార్యక్రమము గత ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఇందాక మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, దాదాపు 25 లక్షల మంది రైతులకు 2,500 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు అధ్యక్ష. అదేవిధంగా రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా, రైతు రుణాలను కూడా మాఫీ చేయకుండా ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు గారి అధ్యక్ష. అదేవిధంగా పాడి రైతుల శ్రమను దోపిడీ చేసేటువంటి, నిత్యము దోపిడీ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి చంద్రబాబుకు ప్రతి లీటర్ పైన కనీసం 20 రూపాయలు ఆ పాడి రైతుల శ్రమను దోపిడీ చేసేటువంటి చంద్రబాబు గారికి, అంటే రోజు 2.5 కోటి రూపాయలు రైతుల శ్రమను దోపిడీ చేసేటువంటి చంద్రబాబుకు రైతులను మోసం చేయడం కొత్త కాదు అధ్యక్ష. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రైతుల గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చిన, గత ప్రభుత్వంలో వారి వైఫల్యాల గురించి మాట్లాడేటువంటి సందర్భం వచ్చిన అసెంబ్లీలో బాయ్కాట్ చేయాలనేసి ఏదో ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.